This video does not promote any illegal content. Hi friends, నా పేరు కృష్ణ. వెల్కమ్ టు హర్విన్ వాయిస్. ఫ్రెండ్స్, మీరు ఇంటర్డేలో ట్రేడ్ చేస్తే చాలా వేగంగా స్టాక్ సెలెక్షన్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మార్కెట్ మూమెంట్ ఉన్నప్పుడే మనం ఎంతైనా ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయగలం. సో దానికోసం మనం ఎన్ఎస్ఏ వెబ్సైట్కి వెళ్తాం. ఇక్కడ అక్కడ వెతికేకుండా నేను చాలా వేగంగా స్టాక్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, ఎటువంటి స్టాక్స్లో మంచి మూమెంట్ ఉంటుంది, ప్లస్ నేను చెప్పిన స్ట్రాటజీస్తో వీటిని కంపేర్ చేసి మంచి స్టాక్స్ అనేవి మీరు చూస్ చేసుకోవచ్చు. మన ప్లేలిస్ట్లో చాలా నేను 5-6 స్ట్రాటజీస్ అనేవి చెప్పడం అనేది జరిగింది. ఆ స్ట్రాటజీస్తో ఈ స్టాక్స్ని కంపేర్ చేయండి. మన ఎన్ఎస్సి నిఫ్టీ 50లో ఉన్న క్యాండిల్ ప్యాటర్న్ ప్రకారం ఏ స్టాక్స్ మ్యాచ్ అవుతాయో ఆ స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అదేవిధంగా గ్లోబల్ న్యూస్, మన ఇండియన్ న్యూస్ కూడాను ఇక్కడ మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఆ న్యూస్ని మనం గ్యాదర్ చేస్తూ మనం మంచి పొజిషన్ అండ్ మంచి ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ట్రేడ్ చేయడం వల్ల సేఫ్ 90% ఉంటాం మార్కెట్లో, లేదు అంటే మనం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో మీరు బిగినర్స్ అయితే నేను చెప్పబోయే ఈ స్ట్రాటజీ అనేది మీకు చాలా బాగా 100% యూజ్ అవుతుంది. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా నా వీడియో నచ్చినట్టయితే లైక్స్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మనీ కంట్రోల్ యాప్లోకి వచ్చేసాం. ఇదిగోండి మనీ కంట్రోల్ యాప్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మీకు చెప్తాను. ప్లేస్టోర్లోకి వెళ్ళి మనీ కంట్రోల్ అని టైప్ చేయండి. ఈ యాప్ ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనం ఇంటర్డే ట్రేడింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడు క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి మన ఇండియాకి సంబంధించిన ప్రతి ఇండికేటర్ అనేది ఇక్కడ ఒకేసారిలో చూసుకోవచ్చు. చూడండి, ఇండియాకి సంబంధించిన ప్రతి ఇండికేటర్ ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, అన్ని ఇండికేటర్స్ అనేవి డైరెక్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎన్ఎస్సీ బిఎస్సి రెండుకి సంబంధించినవి ఇండికేటర్స్ అని కూడాను మంచిగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్కి సంబంధించిన అంత డేటా అనేది ఇక్కడ దొరకడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కిందకి వెళ్తే ఈరోజు ప్రజెంట్ మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది, ఎన్ని స్టాక్స్ అడ్వాన్స్లో ఉన్నాయి, ఎన్ని స్టాక్స్ పడిపోతున్నాయి అంటే డిస్ప్లేలో ఉన్నాయి అనేది కూడాను క్లియర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అనేది ఈరోజు ఫుల్ అప్ ట్రెండ్లో ఉంది. 1157 స్టాక్స్ అనేవి ప్రాఫిట్లోనే నడుస్తున్నాయి. దీనికి అర్థం ఇది. నెక్స్ట్ కిందకి వెళ్తే స్టాక్ యాక్షన్, దాంట్లో కింద టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, ఈ పాయింట్ అనేది మనకు అవసరం. ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత ఇక్కడికి వచ్చి మనం అనేది మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే బయింగ్ వైపు, మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటే సేలింగ్ వైపు ఉంటాం. ఫస్ట్ బయింగ్ కోసం మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ ఉన్న 5 స్టాక్స్ అనేది మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మీకు చెప్పేటట్టుగా నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యాక దీంట్లో అలా ఏ క్యాండిల్ అనేది ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుందో మనం అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఒకసారి క్యాండిల్ ప్యాటర్న్ పెడతాను. క్యాండిల్ స్టిక్ ఆ క్యాండిల్కి మ్యాచ్ అయ్యేటట్టు మనకి గ్రీన్ క్యాండిల్ ఇక్కడ కూడా ఓపెన్ అయ్యి క్లోజ్ అయితే అప్పుడు మనం బయింగ్ వైపు ఉంటాం, లేదు మార్కెట్ డీప్ నెగిటివ్లు ఉంటే సేలింగ్ వైపు ఉంటాం. ఈ విధంగా మనం మన స్టాక్ని అనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు పాజిటివ్గా ఉంది, సో ఆల్మోస్ట్ ఆల్ అందరూ బయింగ్ వైపు ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవాల్సింది టాప్ లూజర్స్. టాప్ లూజర్స్ అంటే మీకు తెలిసిందని ఈరోజు ఎక్కువ శాతం లాస్ అవుతున్న కంపెనీస్ ఇవి. ఈరోజు మనం బయింగ్ వైపు ఉండడం అనేది సేఫ్. ఇవి ఎప్పుడైనా రివర్స్ అయ్యి మళ్ళీ ప్లస్లోకి కూడా వెళ్ళవచ్చు. సో మార్కెట్ డీప్ పాజిటివ్లో ఉండేటప్పుడు బయింగ్ వైపు ఉండడం అనేది బెటర్. అదేవిధంగా ఇక్కడ చాలా యాక్టివ్గా ఉన్న స్టాక్స్ కోసం చూపించడం జరుగుతుంది. ఎక్కువ వాల్యూమ్ ఉన్న స్టాక్స్ కూడా చూపిస్తు
చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉండే ఈ వాల్యూమ్ ఈ స్టాక్స్ అన్ని ఫుల్ వాల్యూమ్ ఉన్న స్టాక్స్ అన్నమాట. ప్రజెంట్ ఎక్కువ మంది ఈ స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నారు. ఎస్ బ్యాంక్, వడాఫోన్ ఐడియా, భారతీయ ఎలక్ట్రానిక్స్ ఇవన్నిట్లో. అదేవిధంగా 52 వీక్స్ హైలో నడుస్తున్న స్టాక్స్ అనేవి నెక్స్ట్ కాలంలో చూపించడం జరుగుతుంది. 52 వీక్స్ లోలో ఉన్న స్టాక్స్ కూడాను ఇందులో ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా దీంట్లో ఓన్లీ కొంటూనే ఉన్న స్టాక్స్ కూడాను చూపిస్తారు. అదేవిధంగా ఇందులో ఓన్లీ కొండం అనేదే జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఇంటర్డేలో. అదేవిధంగా ఆ పక్కనే ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ సేలింగే చేస్తున్నారు ఈ స్టాక్స్లో. ఈ విధంగా మనకి స్టాక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనం చాలా ఈజీగా మన స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ గ్లోబల్ న్యూస్ అనేది ప్రజెంట్ నడుస్తున్న న్యూస్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఎటువంటి న్యూస్ అనేది నడుస్తుంది అనేది మార్కెట్లో ఆ న్యూస్ అనేది ఎవ్రీ మినిట్, ఇది 1 hour 14 minutes ముందు వచ్చిన న్యూస్. ఈ పక్కన చూడండి 4 minutes ముందు వచ్చిన న్యూస్ ఇది. ఈ విధంగా ప్రతి మినిట్ కూడాను న్యూస్ అప్డేట్స్ అనేవి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రజెంట్ ఎటువంటి ప్రాఫిట్లో నడుస్తున్నాయో ఆ స్టాక్స్ అనేవి పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఈ పక్కన 3 dots ఉన్నాయి కదా, 3 dots పైన క్లిక్ చేసుకుంటే టాప్ న్యూస్ తెలుసుకోవచ్చు. మీరే స్టాక్లో ట్రేడ్ చేస్తున్నారో దానికి సంబంధించిన న్యూస్ అనేది మై న్యూస్లో వస్తుంది. అదేవిధంగా మార్కెట్ అంటే మనం ఇప్పుడు మార్కెట్లో క్లిక్ చేస్తే మార్కెట్లోకి వెళ్ళిపోతాం. అలాగే పర్సనల్ ఫైనాన్స్ అంటే మన ఇది, ఇలా చాలా ఆప్షన్స్ ఇస్తారు. ఇక్కడ మార్కెట్లోకి వెళ్తే ఇండియన్ ఇండికేటర్స్, మన ఇండియాకి సంబంధించిన ఎన్ఎస్సి, బిఎస్సి, అలాగే నిఫ్టీ 50, నిఫ్టీ 200, నిఫ్టీ 150, అలాగే అన్ని ఇండికేటర్స్ అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. గ్లోబల్ ఇండికేటర్స్ అనేవి చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ గ్లోబల్ ఎటువంటి పొజిషన్లో మూవ్ అవుతుంది, ట్రేడ్ అవుతుంది అనేది గ్లోబల్కి సంబంధించిన ఇండికేటర్స్ను కూడాను ఇక్కడ అన్నీ చూడొచ్చు. ఓకే, ఎస్జిఎక్స్ నిఫ్టీ పైన ఎక్కువ శాతం మన నిఫ్టీ ట్రేడ్ అవుతుంది కనుక ఈ నిఫ్టీ ప్రజెంట్ పొజిషన్ను చూసి మన నిఫ్టీలో మనం మంచిగా ట్రేడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అమెరికన్ మార్కెట్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి, ఈ విధంగా చూస్తూ మనం మంచి స్టాక్స్ని ఎంచుకుంటూ నేను చెప్పిన స్ట్రాటజీస్, ఇప్పుడు చాలా స్ట్రాటజీస్ చెప్పాను, నిఫ్టీ 50 స్ట్రాటజీస్, అదేవిధంగా స్టాక్స్లో ఎలా సేల్ చేయాలి, ఎలా బై చేయాలనే స్ట్రాటజీస్ అన్ని మీతో షేర్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ స్ట్రాటజీస్ని యూజ్ చేసి మీరు ఈ న్యూస్ను ఫాలో అవుతూ మంచి స్టాక్స్ని బై చేస్తూ లేదంటే షార్ట్ సెల్లింగ్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ అనేవి పొందవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, అర్థమై ఉంటుంది అనుకుంటాను, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. సో మీరు దీంట్లో వచ్చి చాలా వేగంగా మీరు మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని మంచి ప్రాఫిట్స్ అనేవి పొందవచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.